హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో గర్భిణీ స్త్రీలకు ఎంత రక్తశాతం అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి, దానివల్ల తగ్గటం వలన ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలాంటి ఆహార పదార్థాల్లో యొక్క అయాన్ ఇంక్రీజ్ చేసే గుణాలు ఉన్నాయి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోకి వెళ్ళిపోదాం. జనరల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీని 3గా డివైడ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. అంటే ఫస్ట్ 3 మంత్స్లో ఎంత బ్లడ్ ఉండాలి, 3 to 6 మంత్స్లో ఎంత బ్లడ్ శాతం అనేది ఉండాలి, అలాగే 6 to 9 మంత్స్ అంటే బిఫోర్ డెలివరీ వరకు కూడా ఎంత హీమోగ్లోబిన్ శాతం అనేది మెయింటైన్ చేస్తే నార్మల్గా కన్సిడర్ చేస్తారా అనే విషయాన్ని గురించి ముందుగా చర్చించుకుందాం. జనరల్గా రక్తం అనేది బేబీ అంటే బాడీలో RBS అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ప్రొడక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ కణాలు అంటే ఆహార పదార్థాలను బేస్ చేసుకుని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే బేబీ సైజ్ పెరిగే కొంది, మంత్స్ పెరిగే కొంది ఆ యొక్క రక్తశాతం అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మదర్లో తీసుకునే ఆహార పదార్థాలు మదర్కి యాజ్ యూజువల్ బేబీకి కూడా అదే రక్తం సరఫరా అవుతుంది, కాబట్టి రక్తం అనేది పడిపోతూ ఉంటుంది. సో ఈ రక్తం కానీ ఉండవలసిన దానికన్నా కూడా తక్కువగా ఉంటే దాన్ని రక్తహీనతగా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనీమియాగా గుర్తిస్తారన్నమాట. ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఒక ఈచ్ మంత్లో ఎంతెంత ఉండాలి అనేది అప్రాక్సిమేట్గా మనం చర్చించుకుందాం. అంటే 1 to 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో జనరల్గా 12 to 13.6 వరకు గ్రామ్స్ పర్ డెసిలీటర్ మెయింటైన్ అవుతూ ఉండాలన్నమాట. అంటే అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే మీకు అనీమియాగా గుర్తిస్తారు. నెక్స్ట్ 3 to 6 మంత్స్లో వీళ్ళకి 10 to 11 గ్రామ్స్ ఆఫ్ బ్లడ్ అనేది 10 to 11 వరకు ఉన్నా కూడా వీ కన్సిడర్ యాజ్ నార్మల్గానే గుర్తిస్తొచ్చు. బట్ 10 గ్రామ్స్ కన్నా కూడా తక్కువగా ఉంటే కొంచెం మీరు టేక్ కేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అంటే థర్డ్ ట్రైమిస్టర్లో కూడా మీకు 10 to 12 to 13 వరకు ఉండాలి. అంటే బేబీ గ్రోన్ అయిపోతూ ఉంది కాబట్టి బేబీకి ఎక్కువగా ఆక్సిజన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆక్సిజన్ శాతం ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎంత వీలైనంత వరకు కూడా ఆక్సిజన్ని ఇంప్రూవ్ చేసుకునేటట్లు ఆహార పదార్థాలు కావచ్చు, అలాగే ప్రీనేటల్ మెడికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మీకు రక్తం 10 గ్రామ్స్ కంటే తగ్గింది అంటే బిఫోర్ డెలివరీ వరకు కూడా వీల్ కన్సిడర్ యాజ్ అనీమియాగా కన్సిడర్ చేస్తాం. కాబట్టి మరి ఆ అనీమియా రాకుండా ఎలాంటి ఆహార పదార్థాల నియమాలను పాటించాలని చూసినట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి పాలక్. పాలక్లో ఎక్కువగా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, పాలకూరల్లో ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఐరన్ని మీ డైలీ బేసిస్లో యాడ్ చేసుకోండి. అలాగే లెగ్యూమ్స్ని ఇవి ఆరెంజెస్, ఆమ్లా, అలాగే నెక్స్ట్ గోవా అంటే జామకాయలో కూడా ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది, ఐరన్ అబ్జర్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ బ్రోకలీ. బ్రోకలీ దొరికినట్లయితే బ్రోకలీని ఖచ్చితంగా యూజ్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. అలాగే అవకాడో, అవకాడో ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అవకాడో అవైలబుల్గా ఉంటే, ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఉంది అనుకుంటారో అవకాడో కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్లో కూడా ఎక్కువగా ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రోటీన్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు డ్రై ఫ్రూట్స్ కూడా ఏది అవైలబుల్గా ఉంటే లైక్ బాదం కావచ్చు, వాల్నట్ కావచ్చు, లేదంటే జీడిపప్పు కావచ్చు, కిస్మిస్ కావచ్చు. ఈ డైలీ బేసిస్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో పాటు ఈ డ్రై ఫ్రూట్స్, అవకాడో, అలాగే కివీ ఫ్రూట్ కావచ్చు, లేదంటే టొమాటోలో కూడా ఎక్కువ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు అని చూసినట్లయితే పాస్తాస్ కానీ, లేదంటే కొత్తిమీర కానీ, టీ కాఫీస్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు. ఆల్కహాల్ వల్ల కూడా RBC ప్రొడక్షన్ని డిస్ట్రాయ్ చేసే గుణాలు ఆల్కహాల్ బెవరేజెస్లో ఉన్నాయి కాబట్టి ఈ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండండి. ఇంకా స్మోకింగ్ లాంటివి ఉన్నా కూడా అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఎక్కువగా తీసుకోవటం వలన RBC ప్రొడక్షన్ అయితే డిస్ట్రాయ్ అవుతుంది. మీ యొక్క బ్లడ్ పర్సంటేజ్ని బట్టి మీకు ఎలాంటి మెడికేషన్స్ ఇవ్వాలి అంటే ప్రీనేటల్ మెడికేషన్స్ అనమాట. మీ HB తగ్గిపోతూ ఉంటే కొంచెం అలర్ట్ అవ్వాలి. డాక్టర్గా గైనకాలజిస్ట్ కొన్ని టెస్టులు చేసి మీకు హీమోగ్లోబిన్ తక్కువగా ఉంది అంటే వాళ్ళు కొన్ని ఐరన్, కాల్షియం, అలాగే ఫోలిక్ యాసిడ్ కావచ్చు, విటమిన్ B12 కావచ్చు ఇవంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే మీ బ్లడ్ వాల్యూమ్ను బట్టి మీకు ఒక MG అనేది అంటే ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి అనేది డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారు. సో దాని ప్రకారం మీరు ప్రీనేటల్ మెడికేషన్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు
డైట్ని నేను చెప్పిన డైట్ చార్ట్స్ని ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు, వాటిని అవాయిడ్ చేసుకుంటూ కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు హీమోగ్లోబిన్ అనేది పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ అనీమియా ఉండటం వలన కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, హీమోగ్లోబిన్ తగ్గిందో, మదర్కి తగ్గిందంటే ఆటోమేటిక్గా బేబీకి కూడా హీమోగ్లోబిన్ శాతం ఎప్పుడైతే తగ్గిపోతుందో బేబీకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది. ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు బేబీకి ఊపిరి తీసుకునే గుణాలు తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకే ఎక్కువగా బ్రెత్లెస్నెస్గా, మదర్కి సాచురేషన్ చూసినట్లయితే మదర్కి కూడా హైపోక్సియాలో పోయినట్లు, అంటే సాచురేషన్ తగ్గిపోతుంటూ ఉంటుందన్నమాట. బేబీకి కానీ మదర్కి కానీ ఇంకొంచెం కాంప్లికేషన్స్ వచ్చేసి బేబీకి ప్రాబ్లం అయ్యే, స్టిల్ బర్త్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి కాంప్లికేషన్ అన్నీ రాకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క హీమోగ్లోబిన్ పర్సంటేజ్ మంత్ బై మంత్ ఎలా ఉంది అనేది ట్రాక్ చేసుకోవటం మంచిది. సో మరి ఇదండి వీడియో. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎంత హీమోగ్లోబిన్ ఉండాలి, అంతకంటే తగ్గితే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, హీమోగ్లోబిన్ హెచ్బి ఇంక్రీజ్ చేయాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.